Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తో. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా vyoma.net లోకి వెళ్ళి కూడా ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వ్యోమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి, నవంబర్ 1వ తేదీ నుంచి. దీంట్లో 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సో వీటిలో ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికోసం తప్పకుండా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు వ్యోమా బుక్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరైతే కొత్త బుక్స్ కావాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ వ్యోమా బుక్స్లో నుంచి కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్టర్డే క్వశ్చన్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేయడం జరిగిందో వాటికి సంబంధించి క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ క్విజ్లో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వారిలో టాప్ 5 ఎవరైతే వచ్చుంటారో వాళ్ళ నేమ్స్ కూడా మనం అనౌన్స్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే వీరు 5గురు టాప్ 5లో రావడం జరిగింది. ఇప్పటి వరకు వీరిలో కార్తీక్, వెంకటేశ్వర్లు, శివ, సతీష్, అదేవిధంగా హరీష్. కీప్ ఇట్ అప్ గైస్, గుడ్ వర్క్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్టర్డే క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ ఇవి. సో మీరు ఒకసారి ఎవరైతే క్విజ్ అటెంప్ట్ చేయకుండా ఉంటారో సో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా క్విజ్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకి క్విజ్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు వితిన్ టైం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వితిన్ టైంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అటెంప్ట్ చేస్తున్నారు, సో ఇలాంటి ప్రాక్టీస్ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు క్విజ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేశారు, సో ఈ విధంగా మీకు రిజల్ట్ అప్పటికప్పుడే వచ్చి వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్, మన ఏపీపీఎస్సీ ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఆన్లైన్లోనే కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి క్విజ్ కూడా మీకు అదే ప్యాటర్న్లో ఉంటుంది. కాబట్టి దానికి కూడా మీకు ఇది ప్రాక్టీస్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ కోసంగా క్విజ్ అటెంప్ట్ చేయండి. ఈ క్విజ్కి సంబంధించిన లింక్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఈరోజు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ తప్పకుండా, ఈ వీడియో క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చూసిన తర్వాత ఆ క్విజ్ని కూడా తప్పకుండా అటెంప్ట్ చేయండి. సో వీటిలో ఎవరైతే లీడర్ బోర్డులో టాప్ 5లో ఉంటారో వాళ్ళ నేమ్స్ ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఇక్కడ నుంచి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుకు సంబంధించిన ఎంసీక్యూస్ తీసుకున్నట్లయితే మొదటిది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ క్రింది వాణిలో ఏ ప్రాంతంలో టెక్నాలజీ ఫెసిలిటీ సెంటర్ పునాది రాయిని వేశాడు? బీహార్లోని పాట్నా, గోవాలోని పనాజీ, అస్సాంలోని జోర్హాట్, ఒడిశాలోని భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, షిప్పింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మరియు హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 30, 2018న భారతదేశంలో అతి పెద్ద డ్రై డాక్ పునాది ఎక్కడ వేశారు? ఆప్షన్స్ విశాఖపట్నం, కొచ్చిన్, చెన్నై, ముంబై. క్వశ్చన్ నెంబర్ 3, శ్వాస్, సఫాల్ మరియు స్టార్ అనే పేరు గల తక్కువ కలుషితం చేసే పేలుళ్ళు ఏ సంస్థచే అభివృద్ధి చేయబడ్డాయి? ఆప్షన్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ సైన్స్ ల్యాబ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో మనం లేటెస్ట్గా చూస్తున్నాం, ఇక్కడ లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. వచ్చే దీపావళి ఏదైతే ఉందో దీపావళి రోజున మొత్తం దేశంలో కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా 2 గంటలు మాత్రమే ఈ టపాసులు పేల్చాలని చెప్పేసి కూడా వాళ్ళు తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా. సో ఆ టైం ఎప్పుడు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా మనం ఏదైతే పేలుళ్ళు చేస్తున్నామో వీటి ద్వారా ఎక్కువ కలుషితం అనేది అవుతూ ఉంటుంది, శబ్ద కాలుష్యం కానీ అదేవిధంగా వాతావరణ కాలుష్యం కానీ. కాబట్టి దీనికి సంబంధించి తక్కువ కలుషితం కోసంగా శ్వాస్, సఫాల్ మరియు స్టార్ అనే పేరు గల ఈ పేలుళ్ళని
ఒక సంస్థ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ సంస్థ వీటిలో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ తప్పకుండా మీరు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే శ్వాస సఫాల్ స్టార్, వీటికి అంటే వీటి ఫుల్ ఫామ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి ఫుల్ ఫామ్స్ వచ్చేసి శ్వాస అంటే సేఫ్ వాటర్ రిలీజర్, సఫాల్ అంటే సేఫ్ మినిమల్ అల్యూమినియం, స్టార్ అంటే సేఫ్ థర్మైట్ క్రాకర్. శ్వాస సేఫ్ వాటర్ రిలీజర్, సఫాల్ సేఫ్ మినిమల్ అల్యూమినియం, స్టార్ సేఫ్ థర్మైట్ క్రాకర్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 2018 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు జరిగే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్లో గుడ్ అండ్ రెప్లికబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్లో 5వ జాతీయ సమ్మిట్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? న్యూఢిల్లీ, అస్సాంలోని కజిరంగాలో, మహారాష్ట్రలోని విదర్భలో, రాజస్థాన్లోని జైపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, అక్టోబర్ 30 2018న భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య ఎగుమతి సబ్సిడీ వివాదానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క వివాద పరిష్కార బృందం ఒక ప్యానల్ను నెలకొల్పింది? చైనా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్, దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మార్కెట్ క్యాపిటలైజేషన్ త్రైమాసిక నివేదిక ప్రకారం ఈ క్రింది వాణిలో ఏ కంపెనీ అమెజాన్ను అధిగమించి ప్రపంచంలో మొదటి విలువైన సంస్థగా నిలిచింది? గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, స్పేసెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఈ క్రింది వాణిలో ఇప్పటి వరకు సూర్యునికి అత్యంత సమీపంగా వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏమిటి? నాసాకి చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్, నాసాకి చెందిన హబుల్ టెలిస్కోప్, నాసాకి చెందిన నాసా యొక్క కెప్లర్ టెలిస్కోప్, అదేవిధంగా చైనాకి చెందిన ఛాంగ్ టెలిస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశ ఈశాన్య రాష్ట్రాల ఒలింపిక్ గేమ్స్ మొదటి ఎడిషన్ 2018 అక్టోబర్లో ఈ క్రింది వాణిలో ఎక్కడ నిర్వహించారు? అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో, మేఘాలయలోని షిల్లాంగ్లో, మణిపూర్లోని ఇంఫాల్లో, సిక్కింలోని గ్యాంగ్టక్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఎవరు సింగపూర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలిచింది 2018 అక్టోబర్ 29న? సిమోనా హలీప్, ఎలీనా స్విటోలినా, సెరీనా విలియమ్స్, నవోమి ఒకూరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 28 అక్టోబర్ 2018న ఫార్ములా 1 డ్రైవర్ల ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకుంది ఎవరు? లెవిస్ హ్యామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్, కిమి రైకోనెన్, సెబాస్టియన్ వెటెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, అక్టోబర్ 28 2018 మస్కాట్ ఒమెన్లో ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్తంగా గెలుచుకుంది? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ప్రపంచ పొదుపు దినోత్సవం భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ సేవింగ్స్ డే, అక్టోబర్ 25, అక్టోబర్ 30, అక్టోబర్ 31, అక్టోబర్ 29. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 2018 అక్టోబర్ 31న జరుపుకున్న ప్రపంచ సిటీల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? బెటర్ సిటీ, బెటర్ లైఫ్, బెటర్ సిటీస్ అండ్ బెటర్ వరల్డ్, సైన్స్ అండ్ ద సిటీ, ది టేల్ ఆఫ్ సిటీస్. సో గైస్, ఇవి ఈరోజుకి సంబంధించిన క్వశ్చన్స్. వీటి మీద మీకు క్విజ్ ఉంటుంది, కాబట్టి ఆ క్విజ్ కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే అక్కడ మీకు మీ రిజల్ట్, మీరు లీడర్ బోర్డులో ఎన్నో ప్లేస్లో ఉన్నారు, మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేశారు, సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా క్విజ్ అటెంప్ట్ చేయండి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కూడా చూద్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది 2019 సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్కు 77వ స్థానం. సో లేటెస్ట్గా వరల్డ్ బ్యాంకు 2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి 2018 సంవత్సరానికి గాను మన భారతదేశం 77వ స్థానంలో నిలిచింది. సో మనం చూసినట్లయితే 2017వ సంవత్సరంలో మన భారతదేశం 100వ ర్యాంకులో ఉంది. సో ఇప్పుడు 2018 సంవత్సరానికి మన భారతదేశం 77వ స్థానానికి నిలిచింది. అంటే మొత్తం 23 స్థానాలు ఎగబేకి మన భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో 77వ ర్యాంకుని సాధించడం జరిగింది. ఈ దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ దక్షిణాసియా దేశాల్లో మన భారతదేశం సాధించిన ఈ 77వ ర్యాంకు వల్ల మన భారతదేశం అనేది 1వ పొజిషన్లో నిలవడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేసేది ఎవరు రిలీజ్ చేస్తారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ప్రపంచ బ్యాంక్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరానికి 190 దేశాలని
వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ 190 దేశాల్లోని పరిస్థితుల్ని మొత్తం 10 పారామితుల ఆధారంగా వాళ్ళు అంచనా వేసి ఈ ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకుల్ని ఆ దేశాలకి ప్రకటించడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎన్ని దేశాలను తీసుకున్నారు? 190 దేశాలు. దాంట్లో మన భారతదేశం యొక్క ర్యాంకు 77వ ర్యాంకు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ బ్రిక్స్ కానీ దక్షిణాసియా దేశాల్లో కానీ మన భారతదేశం అత్యుత్తమ స్థానంలో నిలవడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా అత్యుత్తమ స్థానాన్ని సాధించిన తొలి దేశంగా కూడా భారతదేశం పేరు పొందింది. సో ఈ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంకు వచ్చేసి న్యూజిలాండు, రెండో ర్యాంకు సింగపూర్, మూడో ర్యాంకు డెన్మార్క్, అదేవిధంగా నాలుగో ర్యాంకు హాంకాంగు సాధించడం జరిగింది. మన భారతదేశం యొక్క ర్యాంకు 77వ ర్యాంకు. 2017లో భారతదేశం యొక్క ర్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 100వ ర్యాంకు. 2016 130, 2014లో 142వ ర్యాంకుని సాధించడం జరిగింది. కాబట్టి మనం వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 2017, 2018 ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ర్యాంక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ యొక్క నివేదికని ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రపంచ బ్యాంకు. సో దీంట్లో మొదటి ర్యాంకు సాధించిన దేశం న్యూజిలాండ్. దీంట్లో మొత్తం 10 తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ 10 ఆధారంగా వీటికి స్కోర్ వాళ్ళు కేటాయించి ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో మనం చూసినట్లయితే వ్యాపార ప్రారంభం, మన దేశంలో వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ప్రారంభించేదానికి 2017లో కంటే కూడా 2018వ సంవత్సరంలో సులభతరమైంది అని చెప్పేసి దీనికి మనకి మార్క్స్ ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ అనుమతులు, దీనికి అత్యధిక మార్కులు మన భారతదేశం సాధించడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా మొత్తం 6 2017 సంవత్సరంలో పోల్చుకున్నట్లయితే 2018 సంవత్సరంలో మనం వృద్ధి సాధించి 77వ ర్యాంకుని సాధించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టు ఇక్కడ ప్రపంచ బ్యాంకు మనకి చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో దీన్ని స్థాపించింది 1945వ సంవత్సరం జూలై నెలలో దీన్ని స్థాపించడం జరిగింది. దీనిని ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి జిమ్ యాంగ్ కిమ్. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? జిమ్ యాంగ్ కిమ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. దీంట్లో ప్రస్తుతం సభ్యదేశాలు 183 సభ్యదేశాలు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే నివేదికలు ఏమిటి? సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కింద ఒక నివేదిక ఇచ్చేసి ఈ నివేదికను ఈ క్రింది వాణిలో ఎవరు రిలీజ్ చేస్తారు అని కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని కూడా ప్రపంచ బ్యాంకే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి ఈ ప్రపంచ బ్యాంకు కానీ ఐఎంఎఫ్ కానీ ఇవి ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి రిలీజ్ చేసే ఇండెక్సెస్, ఈ నివేదికలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. వీటిలో అవి మన దేశానికి ఇచ్చిన ర్యాంకింగ్స్ కానీ, మొదటి ఆ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంకు సాధించిన దేశం కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకుని ఎప్పుడు స్థాపించారు? 1945వ సంవత్సరం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ప్రధాన కార్యాలయం, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని కూడా మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో 1 ర్యాంకు సాధించిన సెర్బియా టెన్నిస్ యోధుడు జోకోవిచ్. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఇంతకుముందు ఈ టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో 1 స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ని దాటి మొదటి స్థానానికి ఈ సెర్బియా దేశానికి చెందిన టెన్నిస్ ఆటగాడైన జోకోవిచ్ చేరడం జరిగింది. ఇప్పుడు ఈ టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో 2వ స్థానంలో ఉంది రాఫెల్ నాదల్, మొదటి స్థానంలో సెర్బియా టెన్నిస్ ఆటగాడైన జోకోవిచ్. నెక్స్ట్ ఆసియా స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ. లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ ఆసియా స్నూకర్లో విజేతగా మన దేశానికి చెందిన పంకజ్ అద్వానీ నిలవడం జరిగింది. సో ఇతను మొత్తం 19 సార్లు ఈ ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఫైనల్లో వచ్చేసి చైనాకు చెందిన జూ రేతిని ఓడించి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఈ ఆసియా స్నూకర్ టూర్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ని గెలిచిన తొలి భారతీయుడిగా ఈ పంకజ్ అద్వానీ ఘనత సాధించాడని మనం చెప్పుకోవచ్చు. ఆసియా స్నూకర్ టూర్ ఈవెంట్ గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? పంకజ్ అద్వానీ. నెక్స్ట్ ఎఫ్టిఐఐ పదవికి రాజీనామా చేసిన అనుపమ్ ఖేర్. సో లేటెస్ట్గా ఇతను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పదవికి రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ అమెరికన్ నాటక రచయిత నొజాకే షెంగే మరణించారు. సో ఈమె ఆఫ్రికన్ అమెరికన్ అయిన
నాటక రచయిత. ఈమె లేటెస్ట్గా మరణించడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి నొజాయికే షెంగే. నెక్స్ట్, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్లో గుడ్ అండ్ రెప్లికబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్లో 5వ జాతీయ సమిట్ లేటెస్ట్గా అస్సాంలోని కజిరంగాలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అస్సాం గురించి, అస్సాం యొక్క రాష్ట్ర అవతరణ ఎప్పుడు జరిగింది? 1960 జనవరి 26వ తేదీన ఈ అస్సాం యొక్క రాష్ట్ర అవతరణ జరగడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత రాజధాని దిస్పూర్. అదేవిధంగా అస్సాం రాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రాలన్నిటి ముఖ్యమంత్రులు, వాటి యొక్క గవర్నర్లు అనేవి మనల్ని క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ జగదీష్ ముఖి. అదేవిధంగా గౌహతి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అజ్జికుతిరా సోమయ్య బోపన్న. అస్సాంలో లోక్సభ సీట్ల సంఖ్య 14, అదేవిధంగా రాజ్యసభ సీట్ల సంఖ్య 7, అదేవిధంగా శాసనసభ సీట్ల సంఖ్య వచ్చేసి 126. అస్సాం లెజిస్లేచర్ అనేది యూనికామరల్ లెజిస్లేచర్. అదేవిధంగా ఈ అస్సాం రాష్ట్రానికి ఉన్న సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు, సరిహద్దుల్లో ఉన్న దేశాలు, సో వీటిని కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అస్సాం రాష్ట్రానికి ఈ క్రింది వన్నిలో ఏ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి? సో అస్సాం రాష్ట్రానికి బోర్డర్ స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అదేవిధంగా ఇటువైపున మీరు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్ కొన కూడా ఈ అస్సాంకి టచ్ అయి ఉంటుంది. అదేవిధంగా దీంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు వచ్చేసి భూటాన్, బంగ్లాదేశ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బంగ్లాదేశ్, అదేవిధంగా భూటాన్, ఈ రెండు దేశాలు కూడా ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ అస్సాం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు, అదేవిధంగా ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. ఇక్కడ ఉన్న నేషనల్ పార్కులు ముఖ్యమైనవి కజిరంగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్, నమీరి నేషనల్ పార్క్. కజిరంగా, మనాస్, నమీరి. వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి పోబిటోరా, బురచపోరి, చక్రశీల, లాకోవా, గరంపని. పోబిటోరా, బురచపోరి, చక్రశీల, లాకోవా, గరంపని. సో ఇవి అస్సాం రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యాలు. నెక్స్ట్ వచ్చేసి 49వ IFFIలో మలయాళం సినిమా ఓలు ఓపెనింగ్ ఫిల్మ్గా ఉంటుందని చెప్పేసి లేటెస్ట్గా దీని యొక్క జ్యూరీ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2018 గోవా రాష్ట్రంలో నవంబర్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మలయాళం సినిమా అయిన ఓలు ఓపెనింగ్ ఫిల్మ్గా దీంట్లో ఉంటుందని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దీని యొక్క జ్యూరీ లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వైద్య విధాన పరిషత్ కమిషనర్గా మాణిక్ రాజ్. వైద్య విధానం యొక్క పరిషత్ కమిషనర్గా మాణిక్ రాజ్ని లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సా జార్సుగూడ ఎయిర్పోర్ట్. ఈ జార్సుగూడ ఎయిర్పోర్ట్ను వీర్ సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ జార్సుగూడగా పేరు మార్చడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో దీని పేరు మార్చాలని చెప్పేసి ఒడిశా గవర్నమెంటు చాలా సంవత్సరాల నుంచి కోరుతుంది. కాబట్టి దీనికి ఇప్పుడు పేరు మారుస్తడానికి అనుమతిస్తుండగా కేంద్ర క్యాబినెట్ లేటెస్ట్గా ఆమోదించింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకు సిఇఓగా ఆదిత్య పూరి పునఃనియామకానికి ఆమోదించింది. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సిఇఓ అయిన ఆదిత్య పురిని మరలా దానికి సిఇఓగా ఇంకొంత సంవత్సరాలు నియమించాలని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోరడం జరిగింది. సో దానికి లేటెస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సిఇఓ ఎవరు? ఆదిత్య పూరి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో ఉంది, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ 39 సంఖ్యతోనే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు. సో మనం చూసినట్లయితే ఇంతకుముందు మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క వాళ్ళ సంఖ్య అనేది ఇవ్వడం జరిగేది. కానీ ఈసారి ఇక్కడ నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏపీ 39 అనే సంఖ్యతోనే ఈ రాష్ట్రంలో ఉన్న వాహనాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పేసి లేటెస్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రకటించడం జరిగింది. సో ఈ సరికొత్త విధానానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జిల్లాకో రిజిస్ట్రేషన్ సంకేతం ఏదైతే ఉందో ఈ సంకేతాన్ని ఇంకటి నుంచి తీసివేయడం జరుగుతుంది. కాబట్టి దీని ప్లేస్లో ఒకే రాష్ట్రం ఒకే సంకేతం. సో ఈ నినాదం మనకి చాలా ఇంపార్టెంట్. ఒకే రాష్ట్రం ఒకే సంకేతం, దీని పేరిట
సరికొత్త విధానానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ శ్రీకారం చుట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రవాణా శాఖ మంత్రి ఎవరు? కె అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. అదేవిధంగా దీన్ని AP 39, ఈ సంఖ్య పేరు AP 39, నినాదం వచ్చేసి ఒకే రాష్ట్రం ఒకే సంకేతం. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా మీరు షేర్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్, ఇలాంటి వీడియో క్లాసెస్ మరిన్ని కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసేదానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.